హలో అండి. అమరావతిలో 5వ రెసిడెన్షియల్ జోన్ క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి వ్యతిరేకంగా ఆ ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులు హైకోర్టుకు వెళ్ళి ఈ జీవో మాకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్కి వ్యతిరేకంగా ఉంది, దీన్ని కొట్టివేయండి అని చెప్పినప్పుడు రెండు వైపుల వాదన విన్నటువంటి కోర్టు ఆ వాదనలో ఉన్నటువంటి మెరిట్స్ని ఆధారంగా చేసుకొని ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఏవైతే ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేసుకున్నారో ఆ ఇంటర్ప్రిటేషన్ ఆధారంగా ఒక తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ తీర్పు మీద ఎవరూ దురుద్దేశాలను ఆపాదించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్లియర్గా ఆ వాదనలు బేస్ చేసుకున్నటువంటి మెరిట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇంటర్ప్రిటేషన్ చేసుకుని ఒక జడ్జి తీర్పిస్తారు కాబట్టి మనకి కోర్టుకి తీర్పులు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఉంటాయి ఒకే కేసు విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తీర్పు హైకోర్టులో ఇదే జడ్జి గారు వేరే విధంగా ఇవ్వచ్చు, లేదు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా వేరే విధంగా రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎవరికి దురుద్దేశాలు అంటగట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ తీర్పు విషయంలో రెండు అంశాలపై ఇక్కడ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే అమరావతి రైతులు హైకోర్టుకు వెళ్ళింది, మా భూములు తీసుకున్నప్పుడు మాకు అగ్రిమెంట్ ఇచ్చారు, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ సేకరించిన భూముల్లో ఒక నవనగరాలతో ఒక మహానగరాన్ని నిర్మించి ఆ ప్రాంతంలో మీకు ప్లాట్లు ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాస్టర్ ప్లాన్ను మార్చి 5వ రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మాకు ఇచ్చినటువంటి ప్లాన్కి కానీ అగ్రిమెంట్కి కానీ వ్యతిరేకం, దీన్ని మేము ఏకీభవించాం అని చెప్పడం జరిగింది. గతంలో ఇదే హైకోర్టు ప్రభుత్వానికి ఈ R5 జోన్ విషయంలో జీవో విషయంలోనే మీరు గ్రామ సభలు పెట్టి గ్రామ సభ రైతులతో మాట్లాడండి అని చెప్పినప్పుడు ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి రైతులతో మాట్లాడడం జరిగింది. ప్రతి గ్రామ సభలోనూ రైతులు అందరూ ఒకే కంఠంతో ఈ R5 జోన్కి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్ క్రియేట్ చేస్తూ జీవో ఇచ్చుకుని ముందుకు పోయారు. అయితే ఈ విషయాన్ని కోర్టులో ప్రస్తావించారా లేదా అనేది మాత్రం ఇక్కడ మనకు తెలియని విషయం. అయితే నిజంగానే రైతులకి ఈ హక్కు ఉందా లేదా అని కనుక మనం ఆలోచిస్తే సాధారణంగా మన పట్టణాల్లో కనుక చూసుకుంటే కనుక 500 నుంచి 1000 గజాలు 1500 గజాలు ఉన్నటువంటి ఆ ల్యాండ్ లార్డ్ తన స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించడానికి కాంట్రాక్టర్లు బిల్డర్ల నుంచి బిడ్ ఆహ్వానించినప్పుడు అనేక మంది బిల్డర్లు వెళ్ళి మేము మీ ఈ స్థలంలో ఈ విధంగా ఫ్లాట్లు కడతాము, ఇంత వైశాల్యం వస్తుంది, మీకు మొత్తం ఇంత ఏరియా వస్తుంది, ఈ విధంగా మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇలా మేము కన్స్ట్రక్షన్ని చాలా క్వాలిటీతో కడతాము, ఈ మెటీరియల్ వాడతాము, ఈ పెయింట్లు వాడతాము, టేక్ వుడ్ మాత్రమే వాడతాము, అలాగే అనుకున్న కాలానికే పూర్తి చేస్తాము అని ఇవన్నీ పెట్టి ఒకవేళ పూర్తి చేయకపోతే ఏంటి అనేది కూడా పెట్టి వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్ళి బయోలెటరల్ అగ్రిమెంట్లో ల్యాండ్ లార్డు బిల్డరు కలిసి వెళ్ళి ఆ తర్వాత మాత్రమే బిల్డరు అక్కడ పొజిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి కంప్లీట్ చేసి ల్యాండ్ లార్డ్కి తన అనుకున్నటువంటి ఏరియా మొత్తం ఇచ్చే వరకు ఈ మధ్యలో బిల్డర్ ఏమాత్రం చేంజెస్ చేయాలనుకున్నా కానీ క్వాలిటీగా వాడకపోయినా కానీ ఈ ల్యాండ్ లార్డ్కి పూర్తి హక్కులు కోర్టుకు వెళ్ళి అతను ఆపే అవకాశం ఉంటుంది. సరిగ్గా అమరావతి రైతులకు కూడా ఈ ల్యాండ్ లార్డ్ లాంటి వాళ్లే, ఎందుకనంటే ప్రభుత్వం గనక ఆ రైతుల నుంచి పూర్తి డబ్బులు ఇచ్చేసి గనక ఆ పొలాన్ని కొనుక్కుంటే రైతులకి ఏమాత్రం హక్కు ఆ భూమి మీద ఉండేది కాదు. కానీ గత ప్రభుత్వం ఆ రైతులకు డబ్బులు ఇవ్వలేక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఎలాగైనా కానీ ఒక మహానగరాన్ని నిర్మించాలని చెప్పి రైతుల్ని భాగస్వామ్యం చేద్దాము అనే ఉద్దేశంతో రైతులకి గవర్నమెంట్కి మధ్య బైలేటరల్ అగ్రిమెంట్కి వెళ్ళి ఆ అగ్రిమెంట్ ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ని క్రియేట్ చేసి ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మేము డెవలప్ చేయబోతున్నాం, ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇలా ఇలా నవనగరాలు ఇలా జోన్స్గా విభజించి మేము డెవలప్ చేస్తాం అని చెప్పి క్లియర్గా చాలా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అగ్రిమెంట్కి పోవడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్లో ఆ రైతులకు కూడా ఇక్కడ అధికారం ఉందా లేదా అనేది కనుక సామాన్యంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా భూములు ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చినటువంటి రైతులకి ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వం పూర్తి చేస్తుందా లేదా అని అజమాయిషీ చేసేటువంటి అవకాశం హక్కు పూర్తిగా వాళ్ళకు ఉంటుంది. మరి ఈ విషయాన్ని కోర్టు విస్మరించింది అంటే ఎక్కడో వాదనలో లోపం ఉందేమో అని నా అభిప్రాయం. ఇక రెండవది ఏంటంటే ఈ వాదనలు విన్నటువంటి కోర్టు రైతులు చెప్పిన వాదనలో నిజం లేదు, ప్రభుత్వం చెప్పిన వాదనలోనే నిజం ఉంది అని నమ్మినట్టయితే కనుక మీకు R5 జోన్ క్రియేట్ చేసే హక్కు ఉంది, అలాగే రాష్ట్రంలోని ఇతర పేద ప్రాంత ప్రజలకి ఇక్కడ
భూములు ఇచ్చే అవకాశం కూడా ఉంది, మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి రైతుల యొక్క వాదనను పూర్తిగా కొట్టేస్తూ కేసును క్లోజ్ చేయొచ్చు. చేస్తే అందరికీ చాలా క్లియర్గానే ఉండేది. కానీ అశ్వత్థామ అత కుంజర అన్నట్టుగా ప్రభుత్వం ఆర్ఫై జోన్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ షరతులకు లోబడి, తుది తీర్పుకు లోబడి అని ఇక్కడ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇక్కడే ఉన్న కిటికీ ఏంటంటే, సాధారణంగా ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, చివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా కానీ, తీర్పు ఎలా వస్తుందో ఏమో, ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం, మనం తుది తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని ఆగేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ విద్వేషాల ద్వారా ఎన్ని ఓట్లు మనకు వస్తాయి అని చూసేటటువంటి ఈ తరుణంలో, ఏదైతే ఇవాళ హైకోర్టు ఆర్ఫై జోన్ ముందు పై ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళొచ్చు అని ఆదేశించిందో, దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హుటాహుటిన అక్కడ ప్లాట్లు వేసేసి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పేద ప్రజలు దాదాపు 50,000 మంది కుటుంబాలను అక్కడ తీసుకొచ్చి పెట్టేశారంటే, ఒకవేళ తీర్పు గనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇక్కడికి వచ్చిన 50,000 కుటుంబాల్ని మళ్ళీ రిలొకేట్ చేయడం కుదురుతుందా అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇది పెద్ద గందరగోళానికి దారితీయబోతుందేమో అని మనం అనుకోవాలి. లేదు, న్యాయమూర్తి గారు ఆల్రెడీ 90% ఇది ప్రభుత్వానికి ఫేవర్గానే ఇద్దామనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళిపోండి, ఎలాంటి ఆలస్యం చేయకండి, మీ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకోండి అని ఒకవేళ ఆ ఇంటర్నల్ మీనింగ్తో ఏమైనా చెప్పారా అని ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమే తీసుకుంటే కనుక, ఎందుకు అమరావతిలోనే ఆర్ఫైవ్ జోన్ని క్రియేట్ చేసి, ఉన్న మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేసేసి, అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటున్నారు అని ఆలోచిస్తే, సాధారణంగా ఈయన జగనన్న కాలనీలకి తీసుకున్నటువంటి స్థలాలు ప్రతి ఊళ్ళో ఆ ఊళ్ళోనే ఉన్న పేద ప్రజలకు ఇవ్వటం, దానివల్ల ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి అక్కడ ఉన్న బంధుమిత్రులు అందరూ వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటాం కానీ, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళటం కానీ ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో అది అనువుగా ఉంటే కనుక అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఎలాంటి జీవన విధానంలో మార్పు ఉండదు. కానీ ఈ 50,000 కుటుంబాలు రిలొకేట్ అయిపోయి కొత్తగా ఉన్నటువంటి ఆ ఆర్ఫై జోన్కు వెళితే అక్కడ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి సరైన పాఠశాలలు ఉన్నాయా లేవా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. అలాగే ఈ 50,000 కుటుంబాలకు సరిపడినటువంటి ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతంలో ఉన్నాయా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు అమరావతి అనేది ఒక శ్మశానం, ఎడారి, అక్కడ నివాస యోగ్యం కానే కాదు. మరి అలాంటి నివాస యోగ్యం కానీ ఎడారి శ్మశానంలో ఈ 50,000 కుటుంబాలు పేద ప్రజలు అక్కడికి వెళితే వాళ్ళ జీవన భృతి ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బులు తిని మాత్రమే బతకాలని ఉద్దేశమా, లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ పేద ప్రజలకు ఇవ్వడానికి అమరావతిలోని ఆర్ఫై జోన్ మాత్రమే కావాలా, లేదు ఏదైతే 3 ముక్కల రాజధాని చేసి విశాఖపట్నం, కర్నూలు కూడా ఉంది కాబట్టి ఆ విశాఖపట్నం, కర్నూలులో కూడా ఎలాంటి కార్యక్రమాన్ని ఏదైనా చేస్తున్నారంటే, ఇంతవరకు విశాఖపట్నంలో కానీ, కర్నూలులో కానీ, ఇలా ఇతర ప్రాంతాల పేద ప్రజల కోసం ప్రభుత్వ భూమిని కానీ, ప్రభుత్వం సేకరించిన భూమి కానీ ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, కేవలం అమరావతిని డిస్టర్బ్ చేయాలి, అమరావతిని ఇక ఫ్యూచర్లో కూడా పొరపాటున ఆయన పవర్లో రాకపోయినా, ఫ్యూచర్లో అయినా కానీ, ఎవరైనా కానీ దీన్ని ముందుకు తీసుకువెళ్లకుండా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి, తద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే అమరావతిలో ఈ ఆర్ఫై జోన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారేమో అనేది ఇక్కడ నా అభిప్రాయం.